హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారంలో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయండి. సో ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అందులో మొదటిది ఏపీ హైకోర్టు అభ్యర్థులకు బిగ్ అలర్ట్ అండి. సో ఏంటో చూద్దాము, తప్పకుండా చూడాలి లేదా నష్టపోతారు. మరి పోలీస్ ఉద్యోగాలకు వయో పరిమితి 5 సంవత్సరాలు పెంచాలి అంటూ మరి నిరుద్యోగ అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. సో దాని గురించి చూద్దాము. 13,000 కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ వివరాలు కూడా మనము 1 by 1 చూద్దాం. ముందుగా అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక 500 likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఎంతమంది మరి ఈ వీడియోకి సపోర్ట్ చేస్తారనేది చూద్దాం. లేచేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్టిక్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్. రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా? జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా? మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మా క్యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందచేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపుల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి 5 ఏళ్ళు పెంచాలి. అధికారంలోకి రాగానే 2.5 లక్షల ఉద్యోగాలు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మాట తప్పి మడమ తిప్పేశారని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ విమర్శించింది. ఏటా 6,500 చొప్పున 3 ఏళ్లలో 19,500 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉండగా 3.5 ఏళ్ల తర్వాత కేవలము 6,500 ఉద్యోగాలకే నోటిఫికేషన్ జారీ చేసి విద్యార్థులను, యువతను నిలువున మోసం చేయడము సిగ్గుచేటని TNSF రాష్ట్ర అధ్యక్షుడు భానం ప్రణవ్ గోపాల్ మరి ఒక ప్రకటనలో అయితే తెలపడం అయితే జరిగింది. మరి నిరుద్యోగులకు న్యాయం చేయాలి, ఖచ్చితంగా 5 సంవత్సరాల వయోపరిమితిని పెంచాలి అంటూ సో మన ఛానల్ తరఫున కూడా సో డిమాండ్ అయితే చేయడం జరుగుతుందండి. ఈరోజు మరి విజయవాడలో మరి నిరుద్యోగ అభ్యర్థుల ఆందోళన అయితే శాంతియుతంగా చేపడుతున్నారండి. ఎవరైతే విజయవాడలో ఉన్నారో మరి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము నిరుద్యోగ ఐక్యవేదిక తరఫున. సో నెక్స్ట్ చూసినట్లయితే కేవీలో 13,000 కొలువులండి. ఓకేనా? కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 13,000 కొలువులంటూ సో ప్రీవియస్గా దీనిపైన నేనైతే క్లియర్గా వీడియో అయితే చేయడం జరిగిందండి. సో ఇందులో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఓకే, ఎవరు అర్హులు అనైతే నేను అప్డేట్ చేయడం జరిగింది. ఇందులో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం 13,404 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎవరికైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి ఒక లుక్ వేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక హైకోర్టు అభ్యర్థులకండి ఒక ముఖ్యమైన అప్డేట్ శ్రీకాకుళం నుంచి వచ్చిందండి. ఇది అభ్యర్థులకు గమనిక, గంట ముందే హాజరు కావాలి. ఈ నెల 21వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు ఫోటో క్లారిటీ ఉన్న గుర్తింపు కార్డు తప్పనిసరి అండి. ఓకేనా? ఏదైనా కావచ్చు, ఆధార్ కార్డు అయినా కావచ్చు, పాన్ కార్డు అయినా కావచ్చు, ఓటర్ ఐడీ అయినా కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అయినా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వము అఫీషియల్గా గుర్తించినటువంటి గుర్తింపు కార్డులు. ఆధార్ ఈజ్ అ బెటర్ వన్ అండి. ఓకే, ఆధార్ అయితే బెటర్ వన్, మరి తప్పనిసరి అయితే ఉండాలని చెప్పేసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సోమవారం తెలిపారు. ఏపీ రాష్ట్ర హైకోర్టు నిర్వహిస్తున్న పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఫోటో క్లారిటీతో ఉన్న గుర్తింపు కార్డు తప్పనిసరి. పరీక్ష హాలులోకి సెల్ఫోన్, క్యాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా అనుమతించబడదు. ఖచ్చితంగా 1 అవర్ బిఫోర్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండాలి అంటూ తెలియచేయడము జరిగింది. ఓకేనా? ఇంకా పెన్స్ అలాంటివి ఏమీ కూడా తీసుకెళ్ళొద్దండి. ఎందుకు, ఇది ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మనకేమీ కూడా అవసరము లేదు. జస్ట్ మన హాల్ టికెట్, ఫోటో ఐడి అయితే తీసుకెళ్ళండి. ఓకేనా? సో అంతేకాకుండా ఒక
పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఎందుకైనా మంచిది. సో సేఫ్టీ సైడ్ అయితే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మీ హాల్ టికెట్లో కనుక ఏమైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే, కొంతమందికి మేల్కి బదులు ఫీమేల్ అని పడింది, ఫీమేల్కి బదులు మేల్ అని అయితే పడడం జరిగింది, సో అలాంటి వారు ఐడి కార్డు ఉంటే సరిపోతుందండి. సో నో ప్రాబ్లం, అక్కడ బాధపడాల్సినటువంటి అవసరము లేదు. ఎవరికైనా ఫాదర్ నేమ్ కానీ అలాంటివి తప్పుబడినప్పుడు మాత్రము తప్పకుండా సో మీ యొక్క సర్టిఫికెట్, టెన్త్ సర్టిఫికెట్ అయితే జిరాక్స్ తీసుకెళ్ళినా కూడా సరిపోతుంది. ఓకేనా? సో గైస్, ఇది ఈరోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.